బ్రహ్మదేవుడితో చెప్పట ఇదిగో నాతో వచ్చిన వీళ్ళందరికీ కూడా ఉత్తమ లోకాలు ఇవ్వన్నాడు. వైకుంఠంలో సీట్లే లేదండి, అక్కడ పొందాలంటే స్థితి అది. రాముడు వెంట వచ్చారు గనక వాళ్ళకంటూ ఒక దివ్యలోకాన్ని ఇచ్చాడు. సంతానక లోకము అని ఒక దివ్యలోకం అది, అది ఇచ్చాడు. స్వర్గలోకాదుల కంటే గొప్పది. కొన్ని పశుపక్షులకి స్వర్గాది లోకాలు ఇచ్చాట. అంటే ఏ ఒక్కరు కూడా బాధపడలేదు, నరకాల్లో భూముల్లో గొప్ప స్థితికి వెళ్ళారు. జ్ఞానులైన వాళ్ళు, వాళ్ళు ఇచ్చాదులు రాముడితో వచ్చినటువంటి వాళ్ళు ముక్తిని పొందిపోయారు. కొందరు నిర్గుణమైన సాహిత్య ముక్తిని పొందితే కొందరు సాలుక్య సారూప్యాది ముక్తులు పొందారు, వైకుంఠధామానికి చేరారు. అక్కడ కూడా అందరూ ఒకేలా మునిగినా ఏ జీవుడికి తగ్గ గతి వాడికే ఇచ్చాడు నారాయణుడు. ఏం విషయం చూడండి, ఇక్కడ ఇలా ఇవ్వడమే కాదు, ఆశ్చర్యకరంగా అందరూ ఒకేలా వెళ్ళారని కాదు, సుగ్రీవుడి తేజం మునుగుతూనే తేజస్సు సూర్యమండలంలోకి వెళ్ళిపోయింది. అలా ప్రతి వారి తేజస్సు ఏ ఏ దేవతల నుంచి వచ్చిందో ఆ దేవతల్లోకి వెళ్ళిపోయింది. బాలఖండలో ఏ దేవత తేజస్సు ఎలా వచ్చిందో చూపించారు కదా, అలా అందరూ ఆయా దేవతల తేజస్సుల్లోకి ప్రవేశించిపోయారు. అప్పుడు రామచంద్రమూర్తి వీరందరినీ ఈ విధంగా దివ్యగతులు కల్పించి, అంటే తాను పాలించిన వారందరికీ ఐహికమైన జీవితం ఆనందంగా ఇవ్వడమే కాదు, పారలౌకిక జీవితము పరమార్థ జీవితం కూడా ప్రసాదించింది రామావతారం. ఏ అవతారం ఇలాగా వచ్చిన వాళ్ళందరికీ మోక్షం ఇచ్చినదండి, ఆశ్రయించిన వారందరికీ మోక్షం ఇచ్చిన రామావతారం, మోక్ష ప్రదాయక అవతారమై తారక బ్రహ్మావతారమై భాషిల్లింది. ఆ రాముడు ఎప్పుడూ ఉన్నవాడు, ఆయనతో ఎప్పుడు ఉన్నది సీతమ్మ, అందుకే వారిద్దరూ కూడా ఎప్పుడూ ఉన్న దంపతులు. ఆ కారణం చేతనే ఆ నారాయణ తేజస్సే రామమై భూమిపై అవతరించి లోకరక్షణకై విశ్వామిత్రుని వెంట యాగరక్షణకు బయలుదేరి, యాగరక్షణ చేస్తున్న విశ్వామిత్రుడు, యాగరక్షణ చేయించుకున్న విశ్వామిత్రుడు విశ్వరక్షణ అనే యాగం కూడా చేయడం కోసమై సీతమ్మ చేత పెడితే నా బాధ్యత తీరుతుందని సీతమ్మ చేత పెట్టాలని మిథిలానగరంలోకి ప్రవేశించాడు. ఆ మిథిలానగరంలో రామచంద్రమూర్తి తన శౌర్యాన్ని చూపిస్తూ శివధనుర్భంగం చేశారు. ఆడ తర్వాత జనక మహీపతి ఆనంద భరితులయ్యాడు, ఎందుకంటే సీతమ్మ విషయంలో నేను శివధనుర్భంగం అనేది పెట్టాను, నా కూతురైన ఊర్మిళ విషయంలో నేను ఆ మాట పెట్టలేదు. ఊర్మిళ అతని సొంత కూతురు, మాండవీ శృతకీర్తి తమ్ముడు కూతుళ్ళు, సీతమ్మ మాత్రం సొంత కూతురు కాదు. యజ్ఞం చేయాలని సంకల్పించుకున్నప్పుడు భూమి నుంచి లభించిన అయోనిజ మొత్తానికి దివ్యకాంత, దివ్యకాంతకి వీడు తగిన వరుడు అని మానుషుడినైన నేనేం నిర్ణయించగలను, కానీ దివ్యకాంతకి దివ్యమైన వరుడే కావాలి. దివ్యమైన వరుడని పోల్చుకోవాలి అంటే నాకేంటి, వాడే వస్త్రాలను ఊరుకోకూడదు, పెంచాను కనుక తండ్రి గారికి బాధ్యత ఉంది, ఈ చిక్కు ఇది రహస్యం అండి. అందుకు శివధనుర్భంగం ఎక్కువ పెట్టాలంటే దివ్యమైన వాడి వల్ల తప్పింకోడి వల్ల అవదు, అందుకు శివధనుర్భంగాన్ని నేను పెట్టుకున్నాను అక్కడ. అది ఆ మహానుభావుడు వచ్చి శివధనుర్భంగం చేశాడు. వాడి తర్వాత వివాహం నిర్ణయం అయింది, వేదిక చక్కగా ఏర్పాటు చేశారు. రాముడు ఎంత గొప్పవాడంటే తనకు పెళ్లి కుదుర్చుకోగానే తమ్ముళ్ళకు కూడా పెళ్లిలు కుదిరిపోయాయి, నలుగురికి ఒకేసారి పెళ్లి వేదికలు. ఉత్తరే దివశే బ్రహ్మన్ ఫల్గుణీభ్యా మనీషిభి వైవాహికం ప్రశంసంతి భగోయత్ర ప్రజాపతి. ఇక్కడ భగుడు అనబడేటువంటి ఆదిత్య దేవుడు ప్రజాపతి అతడు, ఆయన దేవతగా కలిగినటువంటి నక్షత్రమునందు పెళ్లి జరిగింది. అంటే ఉత్తరా నక్షత్రం, శ్రీరామ నవమి నాడు జరగలేదు అది, అది ఉత్తర ఫల్గుని నక్షత్రం. మాసమేమిటనేది రాయలేదు ఇక్కడ. అయితే ఏ రామోత్సవమైనా సరే మనం రామనవమి నాడు చేయాలి, పట్టాభిషేకమైనప్పటికీ రామారాధనైనా సీతాకళ్యాణమైనా, కనుక రామనవమి నాడు కళ్యాణం చేయడం దోషం కాదు, అది కూడా రామోత్సవంలో భాగమే. కానీ జరిగింది మాత్రం ఈ విధంగా చెప్తున్నాం. ఇప్పుడు కళ్యాణ ఘట్టం జరుగుతోంది, మనం పారాయణ పద్ధతిలో చెప్పుకున్నాం. ఉత్తర రామాయణం వింటే వచ్చే ఫలితం ఏంటంటే ఏది అనుకుంటే ఆ అభీష్టం సిద్ధిస్తుంది, ధర్మబద్ధమైన అభీష్టం. తతసీతాం సమానీయా సర్వాభరణ భూషితాం సమక్షమగ్నే సంస్థాప్య రాఘవాభిముఖే తద అబ్రవీ జనకో రాజా కౌశల్యానందవర్ధనం. అగ్ని రగిల్చారు, ఇటువైపు శతానందుడు, ఆడపిల్లి వారి వైపు పురోహితుడు, అటువైపు వశిష్ఠుడు వారు, ఇంకా వామదేవుడు, కశ్యపుడు, జాబాలి ఇత్యాది మహర్షులందరూ ఉన్నారు. అగ్ని సమక్షంలో దశరథ మహీపతి, జనక మహీపతి అందరూ ఉంటూ ఉండగా సీతమ్మ అక్కడికి రాబడినది. ఆ తల్లి చక్కగా అలంకృత అయ్యి ఉన్నది. ఆ తల్లి చేతిని రాముని చేతిలో పెడుతూ ధారపోస్తున్నాడు, కన్యాదానం చేస్తున్నాడు జనక మహీపతి. తన తనయ్య నొసగి కనులారగన జనకుండు తపమేమి చేసెనో తెలియా, తపమేమి చేసెనో తెలియా. ఇప్పుడు రామచంద్రమూర్తి చెయ్యి పట్టుకుంది సీతమ్మ, ఆమె ఒళ్ళు ఎలా పొలకించిపోయిందో రామచంద్రమూర్తి చెయ్యి తగిలిన వెంటనే. అంటాడు త్యాగరాజస్వామివారు, దహరంబు కరుగ కరమును పట్ట జానకి తపమేమి చేసెనో తెలియా, శ్రీరామ జయ రామ శృంగార రామయని చింతింపరాదే మనస సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే. ఇయం సీత మమ సుత
సగధర్మచరీతవా ప్రతిచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా పతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా ఇత్యుక్త్వా ప్రక్షిపత్ రాజా మంత్రపూతం జలం తదా. మంత్రపూతమైన జలాన్ని ధారపోస్తూ అంటున్నాడు జనక మహీపతి. ఈ మంత్రం ఇది, ఇది ఇప్పటికీ కన్యాదాన సమయంలో చదువుతారు. జనక మహీపతి చదువుతున్న మంత్రం ఇది. ఇయం సీత, ఈమె సీత, మమసుత, నా పుత్రిక, సహధర్మ చరీతవ, ఇక నుంచి నీ ధర్మమునందు తోడుగా నీతో పాటు ఉంటుంది, ధర్మ సహకారిణిగా ఈమెను స్వీకరించు, నీకు శుభమవుతుంది. ఇది మహామంత్రం అన్నారు. ఎందుకన్నారు చూద్దాం. ఇక్కడ ఇయం సీతమ్మ సామాన్యురాలు కాదు. ఇయం అంటే ఈమె, దగ్గరుంటే ఈమె, దూరంగా ఉంటే ఆమె. ఈమె అతడు తెలియనప్పుడు అది అంటాం, అవునా లేదా? ఈమె అంటే స్త్రీలింగం, అతడు అంటే ఇతడు అంటే పుంలింగం. స్త్రీ పుంలింగము లేని శబ్దం ఇది తత్. తత్ అంటే అనిర్వచనీయమైన పరబ్రహ్మము, తత్సవితు. చితిహి తత్పద లక్ష్యార్థ చిదేకరస రూపిణి, తత్పదమునకు లక్ష్యమైనది తత్ అంటే పరబ్రహ్మస్వరూపము. ఈ తత్ అనే పరబ్రహ్మాన్ని పుంలింగంలో చెప్తే సహ అంటారు, స్త్రీలింగంలో చెప్తే సా అంటారు. ఆ సా అయినది దగ్గరుంటే సా అనరు, ఇయం అంటారు. దగ్గరుంటే ఇయం, దూరంగా ఉంటే సా. దగ్గరుంది కదా, కనుక సా అనగా తత్పద లక్ష్యార్థ అయినటువంటి పరబ్రహ్మస్వరూపిణీమే. ఎందుకంటే నేను కన్నతండ్రిని కాదు, ఇయం అనగా ఈవిడ సాక్షాత్తు భగవతి జగదంబిక పరాశక్తి, ఆ తల్లి ఇయం సీత. తర్వాత సీత అయ్యింది. సీత అంటే నాగేటి చాలు, నాగేటి చాలుకు దొరికింది. కనుక రెండవది ఇయం సీత. తర్వాత మమసుత, నేను కుమార్తెగానే పెంచాను, ఇది పద్ధతి. కనుకనే భగవతి అయిన అనిర్వాచ్య స్వరూపమైన తత్పద లక్ష్యార్థ అయిన శక్తి నాగేటి చాలుకు దొరికి సీత అయ్యి నా చేత పుత్రిగా పెంపబడి ఇప్పుడు నీకు సగధర్మచారిణి అయినది, ఇప్పుడు ఈమెను స్వీకరిస్తే నీకు భద్రమగుగాక. చూశారా, ఇలాగ సగర్వంగా కన్యాదానం చేయగలగాలి ఆడపిల్లి వారు. భయపడుతూ కాదు, ఆడపి ఇచ్చేవాడిదే పై చెయ్యి. మా అమ్మాయిని తీసుకుంటే నీకు మేలు అయ్యా అన్నాడు. ఎంత నీకు మేలు, ఏమిటి మేలు? మా జానకి చట్టా పట్టగా మా రాజు అయితివి, తమరు అన్ని సాధించగలరు. సగధర్మ చరీతవా. పైగా ఈవిడ పతివ్రత మహాభాగ, ఇంకా పెళ్ళే కాలేదు పతివ్రతం చెప్తాట, అయ్యే చెట్టు ఆకుల్లోనే చెప్తుందని సామెత. స్వభావమే అటువంటిది, పైగా పుట్టినిల్లు అటువంటిది. మహాభాగ ఛాయేవానుగత సదా, నీడలా నిన్ను వెన్నంటుంటుంది అని చెప్పి ధారపోశాడు. వెంటనే దేవతలు మేలు మేలు అని పలికారు, కుసుమ వృష్టి కురిపించారు, దేవదందువులు మారుమ్రోగై అద్భుతమైనటువంటి సీతారాముల దివ్యమంగళ విగ్రహాన్ని సమస్త దేవతలు మానవులు చూసి పరవశించారు. మనము చూస్తున్నాం ఆ శక్తితో ఉన్న స్వామి. సీతా భగవతి జ్ఞేయ మూల ప్రకృతి సంహిత ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి త్రితయం యద్భావ సత్ సాధనం తద్బ్రహ్మసత్తా సామాన్యం సీతాతత్వం ఉపాస్మహే. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి అయిన సీతమ్మ, ఆ మూడు శక్తులతోనే అన్ని పనులు చేసే పరమాత్మ రామచంద్రమూర్తి, ఆ ఉభయులు శివశక్త్యాత్మకమైన స్వరూపము, అదే లక్ష్మీనారాయణ స్వరూపము, అదే సీతారామ స్వరూపము. ఉభయులు కలిసి అనుగ్రహించిన దివ్య చరిత్రే రామకథ.